తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట స్థానిక ఏలేశ్వరం రోడ్లోని భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయంలో 42వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా మండల పార్టీ అధ్యక్షులు మేక వీరబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు కృష్ణవర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి తర్వాత జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో రోగులకు బ్రెడ్ బిస్కెట్స్ బటర్ మిల్క్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 42 సంవత్సరాల క్రితం జనసంఘ పార్టీ భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించింది అన్నారు. 42వ పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి భారతదేశం సొంతంగా వ్యాక్సిన్ తయారు చేసి 130 దేశాలకు వ్యాక్సిన్ అందిస్తుందన్నారు. జగ్గంపేటలో 2000 మందికి పైగా వేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం దిశగా దూసుకుపోతుందని అన్నారు. ప్రజలకు సుపరిపాలన, నిత్యావసర వస్తువుల రేట్లు అందుబాటులో ఉండాలన్న బీజేపీని రానున్న రోజుల్లో ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ హెల్త్ ఇన్ఛార్జ్ డాక్టర్ కె సత్యనారాయణ, కురుమల్ల లోవరాజు, వట్టికుటి లోవరాజు, పసుపులేటి అప్పన్నదొర, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మరి పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈరోజు మన హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో మరి నాగశాతనాయని గారికి కృష్ణవరం గారు సారథ్యంలో మేము ఏదో బెడ్స్ బటర్ మిల్క్ బిస్కెట్స్ పంచిపెట్టాం. మరి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అవసరం ఆంధ్రప్రదేశ్కి ఎంతైనా ఉందని, మరి ఇప్పుడు చూస్తున్న రాజకీయాలు చూస్తుంటే జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే ఆ పార్టీ మీద ఈ పార్టీ, ఈ పార్టీ మీద ఆ పార్టీ కుమ్మక్కయ్యి ప్రజలు నానా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే ఈ కుంభకోణాలు ఇవన్నీ కూడా మొత్తం అరికడతారని, ప్రజలకి నిత్యావసర వస్తువులు సరుకులు మరింత చేరువగా తక్కువ ధరలోకి వస్తాయని, రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని మరి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తామని, మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి నేటికి 42 వసంతాలు అయింది. April 6 1980 సంవత్సరంలో జనసంఘ నుంచి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేశభక్తితో ఒక నిబద్ధత గల పార్టీగా కంటిన్యూ అవుతుంది. ఈవేళ దానిలో భాగంగా జగ్గంపేట పిహెచ్సిలో ఇక్కడ ఉన్న పేషెంట్లందరికీ కూడా మా మండల అధ్యక్షులు మేకా వీరబాబు గారి ఆధ్వర్యంలో ఫ్రూట్స్, బ్రెడ్స్, బిస్కెట్స్ అలాగే బటర్ మిల్క్ కూడా పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ ఏదైతే ఉందో దానికి వ్యాక్సిన్ మన దేశం నుంచి కనిపెట్టడం, సుమారు 130 దేశాలకి ఇక్కడి నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఇది మన ఘనతగా చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈవేళకి సుమారు 2000 మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగిందని ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు. 1400 మందికి ఫస్ట్ డోస్, మిగతా 800 మందికి సెకండ్ డోస్ కూడా విజయవంతంగా చేయడం జరిగింది. స్టిల్ ఇప్పుడు కూడా విపరీతమైన క్రౌడ్ ఉంది. అంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్కెళ్ళిన ధీటుగా కూడా చక్కగా ఇవాళ ఇంతమంది గంటగా మేము చెప్పుకుంటాం. అట్లాగే ఒక మోడీ గారు దీన్ని చాలా ప్రెస్టీజ్గా తీసుకుని ప్రతి సామాన్యానికి కూడా వ్యాక్సినేషన్ అనేది ఫ్రీగా అందాలన్న ఉద్దేశంతో ఒక మహత్తర కార్యక్రమం కింద తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. అట్లాగే ఇక్కడ తీసుకున్న అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. బయట వేలాది రూపాయలు పెట్టుకుని దొరుకునే లేకుండా ఇక్కడ ఫ్రీగా వస్తుంది కాబట్టి మరికొంతమంది మిగతాళ్ళు కూడా ఈ ఫస్ట్ డోసు, సెకండ్ డోస్ కూడా వేసుకొని కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాను.